చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఎన్నికలకు ముందు? అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు నాణ్యమైన లిక్కర్ ఇస్తానన్నాడు, అన్నాడా లేదా? లిక్కర్ రేటు తగ్గిస్తానన్నాడు, అన్నాడా లేడా? ఆశ్చర్యం ఏమిటంటే ఇంతకుముందు అయ్యే డిస్టిలరీలు, ఆయన హయాంలోనూ అయ్యే డిస్టిలరీలు, మా హయాంలోనూ అయ్యే డిస్టిలరీలు, ఇప్పుడు నేటి అయ్యే డిస్టిలరీలు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు? లిక్కర్ రేటు తగ్గిస్తానన్నాడు, నాణ్యత పెంచుతానన్నాడు. ఈరోజు ఏం చేస్తా ఉన్నాడు? ఈరోజు చీప్ లిక్కర్, అంటే అన్నిటికన్నా లోవెస్ట్ రేంజ్లో ఉన్న లిక్కర్, 80% అక్కడే కన్సంప్షన్ లిక్కర్ సేల్స్లో కూడా, దాదాపు 85% అక్కడి నుంచే వస్తుంది లిక్కర్ రెవెన్యూస్లో కూడా. ఉన్న క్వాలిటీని ఇంకా ఫర్దర్గా తగ్గించినాడు, ప్రజల ఆరోగ్యాన్ని ఇంకా నాశనం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. కొత్త బ్రాండ్ తీసుకొచ్చాడు, ఎప్పుడు మనం వినలా ఈ బ్రాండ్లు, ఎప్పుడు మనం చూడాలా ఈ బ్రాండ్లు, సూమో క్లాసిక్ విస్కీ. ఒకసారి బ్రాండ్ కూడా పేర్లు చూపించమో ఒకసారి అసెంబ్లీలో ఆయన అంతకాల ఆలయ సమాధానం చెప్పినాడు. బెంగళూరు విస్కీ, రాయల్ లాన్సర్ విస్కీ, ట్రాపికానా వీసాప్ బ్రాండీ, షార్ట్ విస్కీ బ్రాండీ 99, కేరళ మాల్టెడ్ ఫైన్ విస్కీ, ఇవన్నీ తీసుకొచ్చినాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఇవన్నీ 99 రూపాయలు అని చెప్పి చెప్తాడు, కొత్తగా తీసుకొచ్చినాడు. అంటే ఉన్న క్వాలిటీని ఫర్దర్గా తగ్గించి ఈ బ్రాండ్ తీసుకొచ్చి ఈ విస్కీ సప్లై చేస్తూ ఉన్నాడు ఈ 99 రూపాయలకు. ఆశ్చర్యం ఏమిటంటే ఇదే కేరళ మాల్టెడ్ విస్కీ నెట్లో కొడితే ఎవరికైనా కనిపిస్తుంది, 85 రూపాయలు దొరుకుతుంది, ఇక్కడ మాత్రం 99. పాత ఉన్న చీప్ లిక్కర్, పాతది ఇంతకు ముందున్న పాత లిక్కరు క్వాలిటీని ఫర్దర్గా తగ్గించి నువ్వు 99 రూపాయలకు నువ్వు కొత్త బ్రాండ్ను మళ్ళీ తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ, మరోవైపున ఇదే బ్రాండ్లు ఇదే లిక్కర్లు పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే బయట కేరళ మాల్ట్ విస్కీ ఇదే విస్కీ 85కే నెట్లో కనిపిస్తూ ఉంటే వేరే రాష్ట్రాల్లో మన దగ్గరకు వచ్చేసరికి 99కి అమ్ముతూ ఉన్నారు. అంటే క్వాలిటీ తగ్గించిన ఈ మద్యాన్ని వైఎస్ఆర్సిపి కన్నా ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. మిగతా బ్రాండ్లు, మిగతా కథ, మిగతా షీప్ లిక్కర్ ఏదైతే ఉందో అవి ఇంతకుముందు 120 రూపాయలు ఉండేటి సేమ్ అదే 120 రూపాయలు కొనసాగుతుంది ఎంఆర్పి. కానీ ఎక్కడా కూడా ఎంఆర్పికి అమ్మడంలా, ఎంఆర్పి ప్లస్ మాఫియా కమిషన్ ప్రతి చోట కూడా. బెల్ట్ షాపులు ప్రమోట్ చేస్తూ ఉన్నారు, ఒక్కో బెల్ట్ షాపుకు ఒక్కో గ్రామంలో ఎవరికి ఇవ్వాలి అని చెప్పి అక్కడ లోకల్ కాంపిటీషన్, ఆ లోకల్ కాంపిటీషన్లో తెలుగుదేశం కార్యకర్తల్లోనే లోకల్ కాంపిటీషన్, ఆ కాంపిటీషన్లో కూడా ఎవడు 2 లక్షలు ఇస్తే వానికిస్తున్నారు, అది వేలంపాట జరుగుతూ ఉంది. ఈరోజు మాఫియా రాజ్యం జరుగుతూ ఉంది. ఎంఆర్పి రేటుకి అమ్ముకునే దానికోసము లిక్కర్ షాపుల కోసం అంత కాంపిటీషన్ ఎందుకు? ఎమ్మెల్యేలు ఎందుకు మనుషుల్ని కిడ్నాప్ చేయాలా? ఎమ్మెల్యేలు ఎందుకు ఎవరిని పాడనీయకుండా చేయాలా? వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఎందుకు షాపులు నడుపుకోలేని పరిస్థితులకి వాళ్ళని ఎందుకు నెట్టేయాలా? ఎందుకనంటే ఎవడు ఎంఆర్పికి అమ్మకూడదు కాబట్టి, ఎంఆర్పి ప్లస్ మాఫియా కమిషన్ రావాలి కాబట్టి. సో గవర్నమెంట్ రంగంలో గవర్నమెంట్ నడుపుతూ ఉన్న షాపులన్నీ తీసేసినారు, తీసేసి ప్రైవేట్ మాఫియాని తీసుకొచ్చినారు. వాళ్ళ మాఫియా ప్రకారం ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతూ ఉన్నారు. అన్ని రకాలుగా ఈరోజు స్కాములు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. ఇంకొకటి, ఈ మధ్యకాలంలోనే
అసెంబ్లీలో సాక్షిగా ఇంకా అబద్ధాలు కొనసాగిస్తూ మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో మహిళలంతా మాయమైపోతున్నారని ఎన్నికలకు ముందు ఏ మాదిరిగా దుష్ప్రచారం చేశారు. వాలంటీర్లే కారణమని, హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తూ ఉన్నారని, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా దీని మీద దత్తపుత్రుడు, ఇప్పుడు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ రకరకాలుగా మాట్లాడేవాడు. వాళ్ళు చేసిన ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఇది కూడా, ఈ దుష్ప్రచారం కూడా ఒక భాగం. ఈరోజు సాక్షాత్తు వీళ్ళే అసెంబ్లీలో ప్రశ్నకు సమాధానం ఇస్తూ 2019 నుంచి 24 మధ్య 5 సంవత్సరాలలో కూడా కేవలం 46 మంది మాత్రమే హ్యూమన్ ట్రాఫికింగ్కు గురైనారని, కేవలం 34 కేసులు మాత్రమే రిజిస్టర్ అయినాయని చెప్పి వాళ్ళంతకు వాళ్ళే చెప్పినారని అంటే, గతంలో మరి 30 వేల మంది హ్యూమన్ ట్రాఫికింగ్కు గురైనారని వీళ్ళు చెప్పిన దుష్ప్రచారానికి ఇది ఫుల్ స్టాప్ కాదా? వాలంటీర్ల మీద వీళ్ళు చేసిన దుష్ప్రచారానికి ఇది ఫుల్ స్టాప్ కాదా?